ఇంట్లోనే సింపుల్ గా కేక్ తయారు చేసుకునే విధానము మనకు కావాల్సినటువంటి పదార్థాలు 3x ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు చక్కెర ఒక కప్పు ఆయిల్ ఆయిల్ గానే డాల్డా గానే తీసుకోవచ్చును కొంచెం బేకింగ్ సోడా మరియు ఫ్లేవర్ కోసం మిక్స్డ్ ఫ్రూట్ తీసుకోవాలి ఫస్ట్ చక్కెర మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాతకి షుగర్ ఈ విధంగా రెడీ అయినది ఈ షుగర్ లోనికి ఒక కప్పు ఈ తీసుకున్నటువంటి కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి నూనెను యాడ్ చేయాలి కొంచెము బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి చిట్కెడు ఈ బేకింగ్ సోడా ఎందుకు యాడ్ చేసుకున్నామంటే కేక్ స్పంజీ లాగా రావడానికి నెక్స్ట్ కేక్ ఫ్లేవర్ ఫ్రూట్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను మిగతా ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది కేక్ ఫ్లేవర్ కోసం ఒక 3-4 డ్రాప్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాతకి ఎగ్స్ మనం తీసుకున్నటువంటి 3 ఎగ్స్ ను ఇందులోకి కట్ చేసి వేసుకోవాలి कट చేసి వేసిన తర్వాత దీని ఒకసారి స్పూన్ తో ఇలా అనుకొని మిక్సీ పట్టాలి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధమైనటువంటి లిక్విడ్ వస్తుంది ఇట్లా వచ్చినటువంటి దీన్ని ఒక నీటిగా ఉన్నటువంటి ఒక వెడల్పు పట్టి బౌల్ లోనికి తీసుకోవాలి ఇలా తీసుకొని వేసుకోవాలి మందం బౌల్ తీసుకొని దాంట్లోకి ఇసుక గాని కల్లుప్పు గాని తీసుకోవచ్చును ఇక్కడ నేను ఇసుక తీసుకున్నా ఇసుకని తీసుకొని ఇలా ఈక్వల్ గా అనుకొని 2-3 నిమిషాలు ఇసుక వేడైనంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇసుక వేడైనది ఈ వేడైనటువంటి ఇసుకలోనికి మనం బౌల్ లోకి తీసుకున్నటువంటి ఈ కేక్ ప్రిపేర్ చేసేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి దీనిపైన మూతను పెట్టి ఇప్పుడు దీన్ని 20 నిమిషాల పాటు ఇదే విధంగా సిమ్ లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్ లో ఉంచొచ్చు సిమ్ లో ఉంచేసి 20 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచాలి 20 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కేక్ రెడీ అయిందా లేదా అనేది చూసుకుందాము ఆటిషాని కేక్ రెడీ అయింది అయిందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం స్పూన్ ఇలాంటి స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే కేక్ దీనికి ఏమీ అంటుకోలేదు అంటే ఇప్పుడు మనకు కేక్ కి రెడీ అయినట్టే రెడీ అయింది కాబట్టి తీసి 10 నిమిషాలు అయినాక ప్లేట్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు చూసారా స్పంజీ లాగా ఉండేటువంటి కేక్ రెడీ అయినది ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే పిల్లలకు హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది అదే బేకరీలో అయితే అది ఎలా చేసారో ఏంటో ఎలా కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తారో మనకు తెలియదు టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లో తయారు చేసుకొని మనకు పిల్లలు పెట్టుకున్నట్లయితే బాగుంటుంది